హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మిమ్మల్ని అలరిస్తూ ఉన్నాం కదా ఈరోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాం అండ్ ఈరోజు స్టోరీ ఏంటో తెలుసా ఆడాళ్ళందరికీ బాగా ఇష్టమైన డిస్కౌంట్స్ గురించి మనందరికీ తెలుసు కదా డిస్కౌంట్స్ అంటే ఆడాళ్ళు ఎంత ఎగబడతారు డిస్కౌంట్స్ ఉంటే చాలు ఏదైనా కూడా తెచ్చేసుకుంటూ ఉంటారు అలాంటి డిస్కౌంట్ల పిచ్చున్న అత్తాకోడల గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అయితే మీకు మాత్రం డిస్కౌంట్ ఏం లేదండోయ్ మొత్తం చూడాల్సిందే నారాయణపురం అనే గ్రామంలో భ్రమరాంబ వైష్ణవి అనే అత్తాకోడళ్లు ఉంటారు వీళ్ళిద్దరికీ ఏ విషయంలో పడినా పడకపోయినా ఒక్క విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ ఒక్కటైపోతారు అదే డిస్కౌంట్ డిస్కౌంట్ అన్న మాట విన్నారంటే చాలు నిద్రలో ఉన్నా సరే టక్కున లేచి కూర్చుంటారు ఈ ఇద్దరు అత్తాకోడలు పట్టు చీరల నుంచి ఆ చీరలకు పెట్టే పిన్నుల వరకు కాదేది డిస్కౌంట్కి అనర్హం అనుకుంటూ డిస్కౌంట్ ఉంటే చాలు కొనిపెట్టేస్తారంతే ఇక మాసం వచ్చిందంటే ఇద్దరికీ ప్రతిరోజు పండగే ఊళ్ళో డిస్కౌంట్ అని బోర్డు పెట్టిన ప్రతి షాప్ని దులిపేస్తారు ఒకరోజు పొద్దున్నే అత్తాకోడలిద్దరూ తెగ హడావిడిగా ఉంటారు అమ్మాయి బాక్సులు పెట్టేశానత్తయ్యా మంచి కూడా పెట్టమ్మా పెట్టేశానత్తయ్యా ఇక నుంచి వీళ్ళ హడావిడి గమనిస్తూ ఉంటాడు భ్రమరాంబ భర్త ఏంటే హడావిడి వీధిలో ఆడాలందరు కలిసి పిక్నిక్ ఏదైనా ప్లాన్ చేస్తారా ఏంటి అంటూ సాంబయ్య ఆశ్చర్యంగా అడుగుతాడు అబ్బే పిక్నిక్ ఏం కాదులేండి ఆ పక్క టౌన్లో వందన బ్రదర్స్ సాళ్ళు డిస్కౌంట్ సేల్ పెట్టారంట అక్కడికి వెళ్తున్నాం అంటూ అసలు విషయం చెప్తుంది భ్రమరాంభ షాపింగ్కి వెళ్తే బాక్స్ ఎందుకే అంటూ సాంబయ్య ఆశ్చర్యంగా అడుగుతాడు డిస్కౌంట్ సేల్ అంటే ఏమనుకుంటున్నారు టౌన్ నుండి మా ఊరు దాకా ఉంటుంది లైను ఇప్పుడెళ్ళి లైన్లో నిలబడితే సాయంత్రానికి కానీ షాప్ లోపలికి వెళ్తాం ఇక తిండి తెప్పలన్నీ లైన్లోనే కానివాళ్ళు మరి అని భ్రమరాంభ అసలు జరగబోయే విషయం చెప్తుంది ఓ మీ డిస్కౌంట్ పిచ్చి తగలయ్యా మీ ఆడళ్ళందరికీ ఇదేం పిచ్చే చాలండి మీకు పిచ్చిలాగే కనిపిస్తుంది కానీ మా ఆడళ్ళం ఎంత పొదుపు చేస్తున్నావో మీకు అర్థం కాదు అవే చీరలు ఉట్టి రోజుల్లో కొంటే వేలకు ఉంటాయి తెలుసా మీకు అంటూ భ్రమరాంభ తాము ఎంత పొదుపు చేసి భర్తలకి సహాయం చేస్తున్నామో చెప్తుంది అవునేయు నిజమే వెళ్ళండి వెళ్ళండి అవతల లైను మనూరు కూడా దాటిపోద్దో ఏమో అని సాంబయ్య చెప్పడంతో భ్రమరాంబ అమ్మాయి కానీ అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే పక్కింటి సుబ్బలక్ష్మి వస్తుంది అయ్యింద వదిన ఆ సుందరమ్మ అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది అంటూ చేతిలో పెద్ద బుట్టతో వస్తుంది సుందరమ్మ ఇక ముగ్గురు హడావిడిగా పరిగెడతారు వీళ్ళ డిస్కౌంట్ పిచ్చి తగలయ్య డిస్కౌంట్ అంటే చాలు పిన్నులు కూడా వదిలిపెట్టట్లేదు ఇలా ఆలోచిస్తూ ఉన్న సాంబయ్యకి వేసవి డిస్కౌంట్ సేల్ గుర్తొస్తుంది ఆ రోజు సాయంత్రం ఆరు బయట కాసేపు వాకింగ్ చేద్దామని బయటకు వెళ్ళిన భ్రమరాంబ పెద్ద కేక పెడుతుంది అది వినగానే ఇంట్లో ఉన్న వైష్ణవి సాంబయ్య ఇద్దరూ భయంతో బయటికి పరిగెడతారు వెళ్ళేసరికి భ్రమరాంబ చేతిలో ఏదో పేపర్ పట్టుకుని నిద్రా కాని స్థితిలో ఉంటుంది ఆమె ముఖంలో సంతోషమో దుఃఖమో తెలియక ఒక విచిత్రమైన నవ్వు కనిపిస్తూ ఉంటుంది పాపం సాంబయ్యకి ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు ఇప్పుడు భ్రమరాంబని ఏ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలని ఆలోచనలో పడిపోతాడు సాంబయ్య వైష్ణవి వస్తూనే అతయ్యా ఏమైనా అర్చారు అంటూ దగ్గరికి వస్తుంది ఇక భ్రమరాంబ భుజం బట్టి కుదుపుతూ అడుగుతుంది వైష్ణవి భ్రమరాంబ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తుంది వైష్ణవి ఇందులో ఏముందో చూడు అంటూ ఆ పాంప్లెట్ని వైష్ణవి చేతుల్లో పెడుతుంది అది చూడగానే వైష్ణవి కూడా అత్తగారిలాగే ఒక పెద్ద కేక పెడుతుంది దాంతో సాంబయ్యకి విషయం అర్థమైపోతుంది మళ్ళీ డిస్కౌంట్ సేల్ గోలేనా దానికేనా ఈ గావ కేకలు అంటూ కాస్త చిరాకు పడతాడు సాంబయ్య డిస్కౌంట్ సేల్ అని తీసి పరాస్తారేంటండి అది మామూలు డిస్కౌంట్ అయితే కాదు పది రూపాయలకు ఒక చీరంట ఆ విషయాన్ని కళ్ళు పెద్దవి చేసి మరి ఏదో అద్భుతాన్ని చూసినట్టుగా చెప్తుంది భ్రమరాంబ ఏంటి పది రూపాయలకి చేరా అయిపోయింది అంటూ తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు ఆగండి ఎటు వెళ్తున్నారు రేపు పొద్దున్నే మేము ఆరు గంటలకే వెళ్ళిపోవాలి రేపు ఇంటి పని వంట పని అన్నీ మీరే చూసుకోవాలి అని భ్రమరాంబ చెప్తుంది ఇక ఆ మాట వినగానే సాంబయ్య ఆశ్చర్యంగా ఇలా అంటాడు ఏంటే అన్ని షాప్ అయినా ధరవణిస్తారా లేకపోతే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి దూరిపోతారా అని అంటాడు సాంబయ్య మీకు తెలీదులండి స్టాకు నిమిషాల్లో అయిపోతుంది అలాంటప్పుడు ఎంత తొందరగా వెళ్ళి లైన్లో ఉంటే అన్ని మంచి చీరలు దొరుకుతాయి పాపం సాంబయ్యకి జ్ఞానోదయం కాక తప్పలేదు మరునాడు తెల్లవారుజామునే వీధిలో ఉండే ఆడవాళ్ళందరూ ఉరుకులు పరుగుల మీద ఆ వందనా బ్రదర్స్కి బయలుదేరి వెళ్తారు మగాళ్ళందరూ బయటకొచ్చి ఒకరినొకరు జాలిగా చూసుకుంటూ ఉంటారు ఇక ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎవ్వరూ తిరిగి రాలేదు పైగా ఏమండి భోజనం తీసుకురండి అని పాపం బయట ఉన్న భర్తలందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు ఇక భర్తలు ఏం చేస్తారు వందనా బ్రదర్స్ ముందు క్యారేజీలతో ప్రత్యక్షమవుతారు ఆ రోజు తాము పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ నిట్టూరుస్తాడు సాంబయ్య అమ్మయ్య ఈరోజు ఆ కష్టాలుండవులే ఇద్దరు బాక్సులు తీసుకుని వెళ్తున్నారుగా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాడు ఇక చీకటి పడుతూ ఉంటుంది ఇద్దరూ పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని ఆటో దిగుతారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు భ్రమరాంబ సాంబయ్యతో ఇలా అంటుంది యావండి ఈరోజు మనం వెళ్ళాలి బజారా ఎందుకే పాపం సాంబయ్య బజారు షాపింగ్ అన్న పదాలు విన్నాడంటే చలి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది ఇదిగో అండి ఇది చూడండి అంటూ ఒక పాంప్లెట్ ఇస్తుంది అందులో బీరువాలు కుర్చీలు బల్లలు డిస్కౌంట్ సేల్ అని ఉంటుంది ఇప్పుడు ఎందుకే అయినా ఇందులో చీరలు లేవుగా అబ్బా చీరలు కాదండి చీరలు అయితే మరి అవి పెట్టుకోవడానికి బీరువా అక్కర్లేదా ఏంటి చూడండి పదివేల రూపాయల బీరువా ఐదు వేల రూపాయలకేనంటసే నాడా దొరికిందని గుర్రాన్ని కొన్నాడంట నీలాంటి వాడవడో పది రూపాయల చీరలకి ఐదు వేల రూపాయల బీరువానా ఇదిగోండి పది రూపాయల చీర పదివేల రూపాయల చీర కాదు చీర చీరే మనం వెళ్ళి బీరువా కొంటున్నాం ఉంటున్నాం అంతే ఇంకేముంది ఇక సాయంత్రానికి డిస్కౌంట్లో కొన్న బీరువాలు డిస్కౌంట్లోనే కొన్న చీరలు అత్తాకోడలిద్దరూ సర్దేసుకుంటారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు వీధిలో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి రావాలమ్మా రావాలి డిస్కౌంట్ సేల్ ఆలోచించని ఆశాభంగం అన్ని కూరగాయలపై డిస్కౌంట్ ఈ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమేనమ్మా సాంబయ్య వీధిలోకి వచ్చేసరికి ఆడాళ్ళందరూ బుట్టలు పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటారు ఒకరినొకరు తోసుకుంటూ కూరగాయలు కొనిస్తూ ఉంటారు పావుగంటలోనే బండి మొత్తం ఖాళీ అయిపోతుంది వాడు సంచులన్నీ దులిపేసుకొని మడత పెట్టేసి ఓ సంచి నిండా డబ్బులు గుక్కేసుకుని బయలుదేరుతూ ఉంటాడు ఇక సాంబయ్య అటు ఇటు చూస్తాడు ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని ఆ కూరగాయల అబ్బాయిని పిలుస్తాడు ఒరే బాబు ఇలా రారా ఈ కూరగాయలు డిస్కౌంట్స్ లేంట్రా అంటూ దీనంగా అడుగుతాడు ఏం లేదు బాబుగారు రోజు డిస్కౌంట్ ఇవ్వు డిస్కౌంట్ ఇవ్వు అని అడుగుతున్నారు ఇలా అంతా మొన్న వందనా బ్రదర్స్ దగ్గర చూశాక అర్థమైంది డిస్కౌంట్ అంటే వ్యాపారం బాగా సాగుతుందని ఇవాళ నా వ్యాపారం సూపర్ సార్ అంటూ ఈల వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆ కూరగాయలవాడు ఇక మరునాటి నుంచి ఆ వీధిలో అన్ని డిస్కౌంట్లే రావలమ్మ రావలి డిస్కౌంట్ సేల్ యాభై రూపాయల ప్లేట్ ఇడ్లీ ముప్పై రూపాయలు మాత్రమే రావలమ్మ రావలి ఇరవై రూపాయల మల్లెపూలు పదిహేను రూపాయలు మాత్రమే ఇలా రోజు డిస్కౌంట్లతో వీధంతా హోరెత్తిపోతూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్